టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. పారా మిలిటరీలోని 106 టీఏ బెటాలియన్ తో కలిసి జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేశాడు ధోని. అంతేకాక ఆయుధాలకు సంబంధించి యుద్ధ పరికరాల గురించి ట్రైనింగ్ తీసుకున్నాడు. జులై 31 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ట్రైనింగ్ తీసుకున్న ధోని ఆ తర్వాత తిరిగి ముంబైకి వచ్చేశాడు. 2 నెలల పాటు సెలవు తీసుకున్న ధోని వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ట్రైనింగ్ సమయంలో కాశ్మీర్ లోని బారాముల్లా, సోఫియన్ వంటి ప్రాంతాల్లో ధోని పర్యటించాడు. అయితే ట్రైనింగ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక విషయం కారణంగా వార్తల్లో నిలిచిన ధోని తిరిగి వచ్చాక కూడా మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు. అందుకు కారణం ధోని రాజకీయ నాయకుడు దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమే. ధోని మిత్రుడు మిహిర్ దివాకర్ ధోని రాజకీయ నేతగా ఉన్న ఫోటోలను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు నిజంగానే ధోని రాజకీయాల్లోకి వస్తున్నాడా అని అనుకున్నారు. నిజానికి ధోని రాజకీయాల్లోకి రావటం లేదు. ఓ యాడ్ కు సంబంధించి ధోని ఈ అవతారం ఎత్తాడు. ఈ విషయం తెలిసి ధోని ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. మైదానంలోనే కాదు వెలుపల కూడా కూల్ గా ఉండే ధోని రాజకీయాలకు సరిపోడని కొందరు అంటుంటే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ధోనిని చెడగొడతారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.